పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని డివిజనల్ అభివృద్ధి అధికారి మధుసూదన్ డిఎల్పిఓ అమ్మాజీలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వకలపొడి గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో మనం మన పరిశుభ్రత వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి గణేష్ బాబు అధ్యక్షత వహించగా డిఎల్పిఓ అమ్మాజీ ముఖ్య అతిథిగాను, డిడిఓ మధుసూదన్ విశిష్ట అతిథిగాను, డివైఈఓ సుభద్ర, ఎంపీడిఓ పాఠంశెట్టి నారాయణమూర్తి గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు, విద్యార్థులు గ్రామస్తులతో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీని డిఎల్పిఓ అమ్మాజీ జెండా ఊపి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే కార్యక్రమం కోసం మన దగ్గర కూడా హరిత రాయబారిని నియమించడం జరిగింది. వీళ్ళ ఇంటింటికి 2 రోజులు కానీ 3 రోజులు మాక్సిమం 3 రోజులు ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా టచ్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరించడం జరుగుతుంది. దీన్ని ప్రజల భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి రోజుకి 2 రూపాయలు చొప్పున, నెలకి 60 రూపాయలు ఆ కుటుంబం దగ్గర వసూలు చేసి ఒక గ్రామ స్థాయిలోనూ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ అకౌంట్ కూడా ఎవరి పేరున ఉండాలి? గ్రామస్థాయి పెద్ద ఎవరైతే ఉన్నారో, పంచాయతీకి సంబంధం లేకుండా గ్రామస్థాయి పెద్ద ఎవరో ఉంటారు. మరి కేవలం ఒక హై స్కూల్లో ఎన్జీఓ ఏర్పాటు చేసాం, ఆ పిల్లలు వస్తారు, వచ్చేవారు తక్కువ ఉన్నారు, ఏంటని ఆలోచన చేస్తే పక్కన నైబరింగ్ ఉన్నటువంటి ఒక 2 కాన్వెంట్ స్కూల్స్ కూడా ప్రస్తావన తీసుకున్నాయి. వాళ్ళు పిలిచాము, వాళ్ళు డిఎస్పి స్కూల్ నుంచి వచ్చారు, అలాగే సిద్ధార్థ స్కూల్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఎవరి యూనిఫామ్ లో వాళ్ళు రావడం, చక్కగా కార్యక్రమంలో ఆటలేగా ఉండడం, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వారి స్టాఫ్ కి, అలాగే డిఎస్పి స్కూల్ కరెస్పాండెంట్ గారికి, వారి స్టాఫ్ కి, అలాగే సిద్ధార్థ స్కూల్ కరెస్పాండెంట్ గారికి, స్టాఫ్ కి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ఎంపీడీఓ గారు మనకు రావడం, ఆయన కూడా రమణ నువ్వు ఎప్పుడు చాలా పద్ధతిగా చేస్తావు, నేను నేను పిఠాపురం చూశాను, అన్ని నీకు స్వేచ్ఛ చేస్తున్నాను, నువ్వు ఎలా చేసినా నేను ఎటువంటి అడ్డు పెట్టనని చెప్పేసి పూర్తి ధైర్యం మన ఎంపీడీఓ గారు ఇవ్వటం వల్ల కూడా నేను అందరికి వెళ్ళగలుగుతాను సార్. ఎన్ని కారణాలు సార్, ఎన్నో కారణాలు ఉన్నాయి సార్. ఇది నేను ఈ ఎంపీడీఓ గారికి, మన మంత్రి గారికి నేను చాలా రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాను సార్. మన హెచ్ఎం గారు కూడా ఎప్పుడున్న రిక్వెస్ట్ కానీ మాట్లాడే తప్పని ఎప్పుడు ఈ పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలి. మేము 5 రోజుల కార్యక్రమం చేసాము, ఇవాళ 6వ రోజుకి వచ్చాము. 6వ రోజు ఏంటంటే ఇవాళ స్టూడెంట్స్ డే, 6వ రోజు కార్యక్రమం. విద్యార్థులందరికీ కూడా పారిశుద్ధ్యము పరిశుభ్రతపై ముఖ్యంగా అవగాహన కల్పించాలి. ఈ వేళలో విద్యార్థులందరూ వెళ్ళి మీ తల్లిదండ్రులకి చెప్పాలి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పాలి, పరిశుభ్రంగా ఉండాలని. పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం అనేది మీరు పుస్తకాల్లో కూడా చదువుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి జగన్, సారథి, జిల్లా కోఆర్డినేటర్ ఆర్మ్స్ట్రాంగ్, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి డి రమణ, విఆర్ఓ చిన్నారావు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.